హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం మళ్ళీ నా స్టైల్లో పెరుగు పచ్చడి ఎలా చేయాలో. పెరుగు పచ్చడి అంటారు, పెరుగు పులుసు అంటారు, పెరుగు చట్నీ అంటారు. ఇది చాలామందికి ఇష్టంగా తింటారన్నమాట. నేను కూడా ఇష్టంగా తింటాను, మా ఇంట్లో వాళ్ళు తినరు, అందుకే చాలా రోజుల తర్వాత చేసుకున్నాను. సూపర్గా ఉంటుంది, ఈజీగా అయిపోతుంది. ఎవరు వంట రాని వాళ్ళైనా వంట వచ్చిన వాళ్ళైనా ఈజీగా 3 మినిట్స్లో చేసుకునేదన్నమాట. పెరుగు ఉంటే ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. పెరుగు, పసుపు, సాల్ట్, ముందుగా సాల్ట్ ఒక 1 స్పూన్ అంత వేస్తున్నాను. ఇది 1/2 లీటర్ అంత పెరుగు, దానికి 1 స్పూన్ అంత సాల్ట్ వేసాను, సరిపోతుంది. 1/2 స్పూన్ అంత పసుపు వేసేసుకొని పెరుగులోనే వేస్తున్నాను డైరెక్ట్గా. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు, నేనైతే ఇలా చేస్తాను అన్నమాట. ఉల్లిపాయలు 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని ముందుగా కట్ చేసి ఈ ముక్కల్ని వేసేసుకుంటున్నాను. పచ్చిమిర్చి 1-2 ముందే కట్ చేసి పెట్టుకున్నాను కదా, పచ్చిమిర్చి ముక్కలు 4 డైరెక్ట్గా పచ్చివే వేసుకొని చిలికి ఇలా మజ్జిగ కవ్వంతో నీట్గా చిలికేసుకుందాము. చిలికి పక్కన పెట్టుకుందాము. ఈ పక్కన పెట్టేసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసేసుకోండి. ఈ టైంలోనే చెక్ చేసుకొని సరిపోకపోతే మిక్స్ చేసేసుకోండి. ఇంకా స్టవ్ మీద గిన్నె పెట్టేసుకుంటున్నాను, చిన్న గిన్నె సరిపోతుంది. నేను చేసే పెరుగు చట్నీకి ఈ క్వాంటిటీ సరిపోతుందన్నమాట. ఇంకా దీనిలో ఆయిల్ 3 స్పూన్స్ అంత వేస్తున్నాను, చిన్న స్పూనే కాబట్టి 3.5 స్పూన్ వేసుకోండి. మనం చేసే ఈ క్వాంటిటీకి తక్కువ ఆయిలే పడుతుంది, ఎక్కువగా అవసరం లేదు. ఇంకా వేసేసుకొని ముందుగా దానిలో ఆవాలు మాత్రమే వేస్తున్నాను, తాలింపు గింజలు ఏం వేయట్లేదు, ఆవాలు మాత్రమే వేస్తున్నాను. జీలకర్ర కూడా వేయట్లేదండి ఈ రెసిపీకి మాత్రం. మీరు కావాలంటే వేసుకోండి, నేను మాత్రం వేయట్లేదు. మ్యాక్సిమం చాలామంది వేయరు నాకు తెలిసినంత వరకు. ఇంకా పసుపు 1 చిటికెడు వేసుకోండి, ఎందుకంటే మనం పెరుగులో కూడా వేసాం కాబట్టి మరీ ఎక్కువైతే తినలేము. ఉల్లిపాయలు 2 మీడియం సైజ్ ఉల్లిపాయల ముక్కల్ని, ఇంకా పచ్చిమిర్చి 4 ముక్కల్ని వేసేసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి. డీప్గా అవసరం లేదు ఈ రెసిపీకి అయితే. ఉల్లిపాయల్ని డీప్గా ఫ్రై చేయొద్దు, లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఫ్రై చేసుకున్నాను, ఈజీగానే ఫ్రై అయిపోతాయి. తక్కువ ఉల్లిపాయలే కాబట్టి ఇబ్బంది లేదు. ఇంకా ఉల్లిపాయలు ఈ టెక్స్చర్ వస్తే సరిపోతుంది, నేను చూపిస్తాను. కరివేపాకు కూడా 2 రెమ్మలు వేసుకోండి, ఫ్లేవర్ఫుల్గా చాలా బాగుంటుంది. పచ్చిమిర్చితో పాటు మీకు కావాలంటే కాస్త స్పైసీగా ఉండడం కోసం ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోండి, అది కూడా సూపర్గా ఉంటుంది. టేస్ట్ బాగుంటుంది, సూపర్గా ఉంటుంది దాని ఫ్లేవర్ అన్నమాట. ఇంకా మనం కలిపెట్టుకున్న పెరుగు మిశ్రమం ఉంది కదా, ఇంకా కాస్త లూజ్గా చేసుకున్నా ఇబ్బంది లేదు. నా దగ్గర పెరుగు అవైలబుల్గా ఉంది కాబట్టి నేను లూజ్గా ఏం చెయ్యట్లేదండి. మీరు కావాలంటే లూజ్గా చేసుకొని చేసుకోండి. ఇంకా స్టవ్ వెంటనే ఆపేసేయాలి, లేకపోతే మళ్ళీ పెరుగు విరిగిపోయినట్టు అవుతుందన్నమాట. పెరుగు వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మన రెసిపీ రెడీ అయిపోయినట్టేనండి, 3 మినిట్స్ రెసిపీ. మీకు నచ్చిందా, తినాలనుందా, అయితే చేసుకోండి, ఎంజాయ్ చేయండి. పెరుగు చట్నీ రెడీ అయిపోయిందండి. అన్నంలోకి సూపర్ కాంబినేషన్, దీని పక్కన ఆమ్లెట్ పెట్టుకొని తినండి, యమ్మీగా ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్, ఏ కర్రీ లేనప్పుడు ట్రై చేయండి.